హోటల్ మేనేజ్మెంట్ ఫీల్డ్ ని వాడుకొని కన్సల్టెన్సీస్ స్టూడెంట్స్ ని పంపించుకొని బాగా సంపాదిస్తున్నారు అంటారు. సో వీళ్ళు ఎలా మోసం చేస్తున్నారు స్టూడెంట్స్ ని? అంటే ఇప్పుడు ఇంటర్న్షిప్ కి ఫారెన్ పోతారు కదా, సో ఇంటర్న్షిప్ లో ఎంత పే చేస్తారు? మాకు ఫ్రాన్స్ కానీ, మాల్టా కానీ, యుఎస్ కానీ, యూకే కానీ, కెనడా కానీ, జర్మనీ కానీ, మాల్దీవ్స్ కానీ, ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ది బెస్ట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ అని ప్రౌడ్గా చెప్పగలను. అంటే మీ విషయంలో నేను చూసుకుంటే కొంతమంది స్టూడెంట్స్ ని పంపిస్తారు కదా, అక్కడ ఏమన్నా వాళ్ళకి ఇబ్బంది అయితే, లేకుంటే అక్కడ మీరు చెప్పిన రూల్స్ లో వాళ్ళు సఫర్ అవుతుంటే, అలాంటి వాటికి ఎవరు ఆన్సర్? సో బేసిక్ గా అంటే స్టాండర్డ్స్ ఏంటి, అంటే ట్రైనింగ్ ఇస్తారా లేకుంటే కోర్స్ కంప్లీట్ చేసిన వాళ్ళనే పిక్ చేసుకుంటారా? 100% ట్రైనింగ్ ఉంటుంది. ఇప్పుడు మీరు అంటున్నారు ఇంటర్నేషనల్ పంపిస్తామని, సో ఏ కంట్రీస్ కి మీరు పంపించగలుగుతారు? మాకు వచ్చేసి ఇంటర్న్షిప్ అయిపోయాక యుఎస్ అంటే ఏదో జేవన్ అన్నారు, సో ఇక్కడ ఇంటర్న్షిప్ అంటే ఏముంటుంది? యుఎస్ కి పంపించాలంటే ఏ వర్క్ పర్మిట్ ఇచ్చి పంపిస్తారు? ఎప్పుడు మాట్లాడదు, ఇంక్లూడింగ్ ఎప్పుడు వచ్చినా కానీ కౌన్సిలింగ్ పేరెంట్స్ ని పిలిపిస్తాను. రిసార్ట్ హోటల్స్ ప్రిఫర్ చేస్తాం, ఎందుకంటే రిసార్ట్ హోటల్స్ ఇక్కడ చాలా మంది ఒకప్పుడు గల్ఫ్ వెళ్ళేవాళ్ళు, దుబాయ్ గానీ సౌత్ గానీ, ఇప్పుడు ఎందుకు తగ్గిపోయారు? యాక్చువల్లీ గల్ఫ్ అనేది ఏంటంటే ఒకప్పుడు ఏంటంటే ఎక్కువ వెళ్ళిపోయారు. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు వాదాన్. నేను మీ హోస్ట్ సుధీర్ రెడ్డి. ఈ రోజుల్లో మనం చాలా మంది యూత్ చూస్తుంటాం, టెన్త్ అయిపోయాక ఖాళీగా ఉండి, లేకుంటే బీటెక్ అయిపోయాక, డిగ్రీ అయిపోయాక ఖాళీగా ఉండి, కొంతమంది అబ్రాడ్ లో జాబ్ చేయాలని ఎక్కువగా హోటల్ మేనేజ్మెంట్ ఫీల్డ్ ని ప్రిఫర్ చేసుకుంటారు. బట్ ఈ ఫీల్డ్ లో కన్సల్టెన్సీ నుంచి వెళ్తే ఒకలా ఉంటుంది, కాలేజ్ రిఫరెన్స్ నుంచి వెళ్తే ఇంకొకలా ఉంటుంది. బట్ ఈ హోటల్ మేనేజ్మెంట్ ఫీల్డ్ ఏంటి, ఇందులో నుంచి అబ్రాడ్ వెళ్ళడానికి ఛాన్సెస్ ఎలా ఉంటాయి, అక్కడికి వెళ్ళాక ప్యాకేజ్ ఏంటి అనేది చాలా బేసిక్ ఇన్ఫర్మేషన్ అయితే ఎక్కువ మందికి దొరకట్లేదు. బట్ మీ అందరి కోసం నేను ఇవాళ వర్ణి ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ సెంటర్ హెడ్ వీరం సత్యనారాయణ శెట్టి గారిని అయితే మన స్టూడియోకి పిలిచాండి. సో ఆయనని అడిగి ఈ హోటల్ మేనేజ్మెంట్ ఫీల్డ్ గురించి ప్రతి ఒక్క డీటెయిల్ కూడా నీట్ గా తెలుసుకుందాం. ఇక లేట్ చేయకుండా ఆయనకు హాయ్ చెప్పేద్దాం. హాయ్ అండి. హాయ్ సార్, ఎలా ఉన్నారు? గుడ్ సార్. హౌ ఆర్ యు? నేను చాలా హ్యాపీ అండి. సో బేసిక్ ఏంటంటే ప్రతి ఒక్కరికి లైఫ్ సైకిల్లో ఒక స్టేజ్కి వచ్చాక జాబ్ చేయాలి, సంపాదించాలని ఒక మేల్కైనా ఫిమేల్కైనా 100% అనిపిస్తుంది. ఇంట్లో ప్రెషర్ వల్ల కూడా జాబ్ చేయడానికి వచ్చే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఈ హోటల్ మేనేజ్మెంట్ ఫీల్డ్ ఏంటంటే కొంతమంది ఫారెన్కి వెళ్ళాలనుకుంటారు, కొంతమంది ఇక్కడే వర్క్ చేసుకోవాలనుకుంటారు. సో బేసిక్గా నాకు ఫస్ట్ మీ ఇన్స్టిట్యూట్ వర్ణి ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్, దీని గురించి చెప్పండి. అంటే మీ ఇన్స్టిట్యూట్లో ఏ కోర్సెస్ ఉంటాయి, ఏ స్టాండర్డ్ పీపుల్ని మీరు ఫారెన్కి పంపిస్తారు? యాక్చువల్లీ వర్ణి ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్, మేము మాది వచ్చేసి డిప్లొమా హోటల్ మేనేజ్మెంట్. ఓకే. డిప్లొమా అనేది ఏంటంటే షార్ట్ టర్మ్ కోర్సు, అంటే లాంగ్ టర్మ్ కోర్సెస్ కాకుండా షార్ట్ టర్మ్, అంటే వితిన్ 1 ఇయర్లో కానీ, వితిన్ 2 ఇయర్స్లో కానీ, వితిన్ 6 మంత్స్లో కానీ మేము ట్రైనింగ్ అనేది ఇచ్చి, ఆఫ్టర్ ట్రైనింగ్ తర్వాత మేము ప్లేస్మెంట్స్ అనేది క్యాండిడేట్స్కి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది త్రూ క్యాంపస్ ప్లేస్మెంట్. ప్లేస్మెంట్స్ వచ్చేసి 2 టైప్స్లో మేము ప్లేస్మెంట్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఒకటి వచ్చేసి లోకల్ ప్లేస్మెంట్, లోకల్ అంటే ఇండియాలో మేము ప్రొవైడ్ చేస్తాం. సెకండ్ వచ్చేసి ఇంటర్నేషనల్ ప్లేస్మెంట్, ఇంటర్నేషనల్ ప్లేస్మెంట్ కూడా మేము ప్రొవైడ్ చేస్తాం. క్యాండిడేట్ వచ్చేసి దీనికి వచ్చేసి ఎస్ఎస్సి పాస్ అయితే సరిపోతుంది. ఎవరైనా ఎస్ఎస్సి పాస్ అయిన వాళ్ళు మా దగ్గర వచ్చి జాయిన్ అయితే 1 ఇయర్ కోర్స్ తర్వాత, ఆఫ్టర్ 1 ఇయర్ తర్వాత మేము ఇంటర్నేషనల్ పంపిస్తాం, లేకపోతే 2 ఇయర్ కోర్స్ తర్వాత డిప్లొమా, అడ్వాన్స్ డిప్లొమా ఉంటుంది, ఆఫ్టర్ 2 ఇయర్స్ తర్వాత ఇంటర్నేషనల్ ప్లేస్మెంట్ మేము ఇస్తాం. కాకపోతే మీరు ఇన్ని చెప్తున్నారు, సో ఒక ఒక స్టూడెంట్ మీ దగ్గరకు వస్తే డిప్లొమా బేసిస్ మీద, ఎస్ఎస్సి బేసిస్ మీద, లేకుంటే డైరెక్ట్ ఓజేటి పీరియడ్లో అయినా అట్లా పంపిస్తా అంటున్నారు కదా ఇంటర్నేషనల్కి. సో బేసిక్గా అంటే వీళ్ళు అంటే స్టాండర్డ్స్ ఏంటి, అంటే ట్రైనింగ్ ఇస్తారా లేకుంటే కోర్స్ కంప్లీట్ చేసిన వాళ్ళనే పిక్ చేసుకుంటారా? 100% ట్రైనింగ్ ఉంటుంది సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా దగ్గర ఎవరైతే క్యాండిడేట్ జాయిన్ అవుతారో క్యాండిడేట్కి 100% ట్రైనింగ్ ఉంటుంది. 95% అబోవ్ మాకు అటెండెన్స్ అనేది రికార్డ్ కాదు. థియరిటికల్ క్లాసెస్ అటెండ్ కావాలి క్యాండిడేట్, అలానే ప్రాక్టికల్ క్లాసెస్ అనేది 100% అటెండ్ కావాలి. అలా కాకుండా మేము వచ్చేసి ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఉంటుంది. హైదరాబాద్లో కానీ సిటీస్లో ఎవరైనా ఇండియాలో 4 మంత్స్ ఇంటర్న్షిప్ ఉంటుంది, లేదా ఒకసారి 6 మంత్స్ ఇంటర్న్షిప్ ఉంటుంది. కోర్సును బట్టి 4 మంత్స్ కానీ 6 మంత్స్ కానీ ఇంటర్న్షిప్ ఎవరైతే సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేస్తారో వాళ్ళకు మాత్రమే ఇంటర్నేషనల్ ప్లేస్మెంట్ అనేది
అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అంటే ఇంటర్నేషనల్ వెళ్ళాలంటే మా దగ్గర కోర్స్ జాయిన్ అయితే ఇంటర్నేషనల్ పంపించాం, కోర్స్ ఫీస్ సెపరేట్ ఉంటుంది. ఎవరైతే ఇంటర్నేషనల్ వెళ్ళాలనుకుంటారో ఇంటర్నేషనల్ కు కంప్లీట్ గా సర్వీస్ ఛార్జ్ అనేది పే చేయాల్సి ఉంటుంది. అంటే ఇప్పుడు మీరు అంటున్నారు ఇంటర్నేషనల్ పంపిస్తామని, సో ఏ కంట్రీస్ కి మీరు పంపించగలుగుతారు? మాకు వచ్చేసి నెంబర్ ఆఫ్ కంట్రీస్ తో మేము వర్క్ చేస్తున్నాం. చాలా కంట్రీస్ తో మాకు డైరెక్ట్ టైప్స్ ఉన్నాయి. అంటే మీ ఏజెన్సీస్ తో కనుక వర్క్ చేయం డైరెక్ట్. మాకు అబ్రాడ్ కంట్రీస్ లో మాకు ఫ్రాన్స్ గానీ, మాల్టా గానీ, యుఎస్ గానీ, యూకే గానీ, కెనడా గానీ, జర్మనీ గానీ, మాల్దీవ్స్ గానీ, ఇలాంటి కంట్రీస్ తో మాకు డైరెక్ట్ టైప్స్ ఉన్నాయి. మేము వచ్చేసి ఇంటర్న్షిప్ పంపిస్తాము, అలా కాకుండా వర్క్ పర్మిట్ పంపిస్తాము. యుఎస్ వచ్చేసి J1 వీసా కింద మేము క్యాండిడేట్స్ ని పంపిస్తుంటాం. అంటే క్యాండిడేట్ క్రైటీరియాని బట్టి, క్యాండిడేట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ బట్టి మేము ఇంటర్నేషనల్ క్యాండిడేట్స్ పంపిస్తూ ఉంటాము. ఓకే, అంటే మీరు ఒక మాట అన్నారు, ఇంటర్న్షిప్ ఇక్కడ చేస్తా అంటే ఇక్కడే చేయిస్తామో, లేదంటే ఇంటర్న్షిప్ అయిపోయాక యుఎస్ అంటే ఏదో J1 అన్నారు. సో ఇక్కడ ఇంటర్న్షిప్ అంటే ఏముంటుంది, యుఎస్ కి పంపించాలంటే ఏ వర్క్ పర్మిట్ ఇచ్చి పంపిస్తారు? అంటే ఇంటర్న్షిప్ అంటే ఏంటంటే, యాక్చువల్లీ ఇంటర్న్షిప్ అనేది కోర్స్ లో పార్టే. ఇంటర్న్షిప్ లో మనకి ఏంటంటే శాలరీ అనేది రాదు. ఎప్పుడైతే క్యాండిడేట్ ఇంటర్న్షిప్ చేస్తాడో స్టైఫండ్ వస్తుంది. ఇక్కడ హైదరాబాద్ లో అయితే ఇంటర్న్షిప్ వచ్చే 1000 to 2000 డిపెండింగ్ అని వాళ్ళ ఆర్గనైజేషన్ స్టాండర్డ్ కంపెనీ నామ్స్ బట్టి ఇక్కడ ఇంటర్న్షిప్ అనేది ఉంటుంది. ఇక్కడ శాలరీ అనేది వస్తుంది, సాలరీ కాదు స్టైఫండ్ వస్తుంది. అదే అబ్రాడ్ లో వచ్చేసి వీళ్ళకి వచ్చేసి 50 to 60 thousand కానీ, లేకపోతే కంపెనీని బట్టి, అంటే కంటీని బట్టి వీళ్ళకి స్టైఫండ్ వస్తుంది. 60 to 70 కానీ, 70 to 18 కానీ, లేదా 40 to 50 కానీ, ఆ కంటీని బట్టి ఇంటర్న్షిప్ లో వీళ్ళకి స్టైఫండ్ చొప్పున వీళ్ళకి వస్తుంది. అంటే ఇంటర్న్షిప్ అనేది పర్మనెంట్ కాదు, టెంపరీగా వీళ్ళు కోర్సులో పాటు కాబట్టి వెళ్తారు. ఇక్కడ ప్రాపర్ థియరిటికల్ క్లాసెస్ అయిపోయిన తర్వాత ప్రాక్టికల్ ట్రైనింగ్ వచ్చేసి ఇంటర్న్షిప్ వెళ్తారు. ఇంటర్న్షిప్ లో పర్ మంత్ వచ్చేసి 50 to 60 కానీ, డిపెండింగ్ ఆన్ కంటీని బట్టి వీళ్ళకి స్టైఫండ్ అనేది వస్తుంది. ఓకే, అంటే ఇప్పుడు ఇంటర్న్షిప్ కి ఫారెన్ పోతారు కదా? ఎస్ సార్. సో ఇంటర్న్షిప్ లో ఎంత పే చేస్తారు? అది డిపెండింగ్ ఆన్ కంట్రీ. పర్టికులర్ గా మనం చెప్పలేము. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రాన్స్ ఉన్నారు, ఆల్రెడీ మా స్టూడెంట్స్ ఫ్రాన్స్ లో వర్క్ చేస్తున్నారు. వాళ్ళకి వచ్చేసి పర్ మంత్ 50 thousand ప్లస్ ఫుడ్ అండ్ అకామిడేషన్ ఉన్నది. అలా కాకుండా సింగపూర్ లో ఉన్నది 60 to 70 thousand ఇంటర్న్షిప్ లో వస్తుంది. అంటే ఒక్కొక్క కంట్రీకి ఒక్కొక్క ఇంటర్న్షిప్ హోటల్ ని బట్టి, వాళ్ళ హోటల్ స్టాండర్డ్ ని బట్టి ఇంటర్న్షిప్ వాళ్ళు స్టైఫండ్ అనేది పే చేస్తూ ఉంటారు. ఇంటర్న్షిప్ అనేది అది జాబ్ కాదు, ఓన్లీ 6 months కానీ 4 months కానీ అది కోర్స్ లో పార్టే. ఓకే, ఇప్పుడు మరి మీరు అన్నారు కదా ఒక్కొక్క హోటల్ ని బట్టి, స్టాండర్డ్ బట్టి అని, సో మీరు ఎటువంటి హోటల్స్ కి సెండ్ చేయగలుగుతారు? యాక్చువల్లీ మేము ప్రీవియస్ మా ట్రాక్ రికార్డ్స్ కనుక చూసుకుంటే 3-star hotel, 4-star hotel, 5-star hotel మేము ఇంటర్నేషనల్ ప్లేస్మెంట్ ఇస్తాము. యాజ్ వెల్ అస్ సేమ్ ఇండియాలోగా 3-4-5-star hotel మేము ప్లేస్మెంట్స్ అనేది ఇస్తాము. ఇండియా కావాలంటే ఇండియా ఇస్తాము, అబ్రాడ్ కావాలంటే అబ్రాడ్ ఇస్తాము. కాకపోతే దానికి సపరేట్ సర్వీస్ ఛార్జ్ క్యాండిడేట్ మస్ట్ బి పే చేయాల్సి ఉంటుంది. ఓకే, సో అంటే ఇప్పుడు ఇంటర్న్షిప్ ఇక్కడే చేశాను నేను, అక్కడికి జాబ్ కి వెళ్దాం అనుకుంటున్నాను. సో ఏ జాబ్ లోకి మీరు సెండ్ చేయగలుగుతారు? మీ దగ్గర అంటే ఏ కోర్స్ ఆఫ్ జాబ్స్ కి మీకు ప్లేస్మెంట్స్ ఉన్నాయి? యాక్చువల్లీ మీరు ఆల్రెడీ ఏంటంటే, ఎవరైతే థియరిటికల్ గా కంప్లీట్ అయిపోయిన వాళ్ళు ఇంటర్న్షిప్, సెకండ్ పార్ట్ ఇంటర్న్షిప్, అంటే మీ కోర్స్ మొత్తం అయిపోయిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి వచ్చేసి మేము వర్క్ పర్మిట్ పంపిస్తూ ఉంటాం. సింగపూర్ గానీ, మాల్దీవ్స్ గానీ, సింగపూర్ లేదా యూకే గానీ, యుఎస్ గానీ, అలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కంట్రీస్ ఉంటాయి. అంటే వాళ్ళకి వచ్చేసి వర్క్ పర్మిట్ వేస్తాం, వర్క్ పర్మిట్ క్యాండిడేట్ పంపిస్తూ ఉంటాం. ఓకే, అంటే మీకు కన్సల్టెన్సీస్ కి తేడా ఏంటి? యాక్చువల్లీ కన్సల్టెన్సీ అనేది అది డిఫరెంట్ పార్ట్ సార్. ఓకే, క్యాండిడేట్ డైరెక్ట్ కన్సల్టెన్సీకి వెళ్ళి వాళ్ళ త్రూ వెళ్తుంటారు. మాది వచ్చేసి క్యాంపస్ ప్లేస్మెంట్. హైదరాబాద్ లో ఇండియాలో ప్లేస్మెంట్ ఇవ్వాలన్నా, అలా యాజ్ వెల్ యాజ్ ఇంటర్నేషనల్ లో ప్లేస్మెంట్ ఇవ్వాలన్నా కానీ, మేము డైరెక్ట్ అదర్ కంట్రీస్ తో మాకు హెచ్ఆర్ తో డైరెక్ట్ కంట్రీస్ తో మాకు డైరెక్ట్ టైప్స్ ఉంటాయి. ఇక్కడ మేము ఉంటాము, అక్కడ హెచ్ఆర్ తో టైప్స్ ఉంటాయి. డైరెక్ట్ ఎస్ సార్, హోటల్ అడ్మిన్ తో మాకు డైరెక్ట్ టైప్స్ ఉంటాయి. డైరెక్ట్ గా మేము వాళ్ళతో వర్క్ చేస్తాం, ఏజెన్సీతో మేము ఎప్పుడు కూడా వర్క్ చేయము. ఎందుకంటే క్యాండిడేట్ ప్రాబ్లం అవుతుంది, సమ్ టైమ్స్ వీసాలు రిజెక్ట్ అవుతా ఉంటాయి, అలాగని క్యాండిడేట్ ఒక్కోసారి ప్రాబ్లం పే చేస్తుంటాడు. అందుకని ఈ క్యాంపస్ ప్లేస్ నా దగ్గర ఎవరైతే క్యాండిడేట్స్ ఉంటారో ప్రీవియస్ మా రికార్డ్స్ కనుక చూసుకుంటే, నాకు వచ్చేసి 50 people జాయిన్ అయితే 45 people నాకు ఇంటర్నేషనల్ వెళ్తారు. ప్రీవియస్ రికార్డ్స్ వచ్చి మా అలానే ఉన్నాయి, అంతే సేమ్ అలానే. అందుకని ఏంటంటే, నేను 100% నేను ఇంటర్నేషనల్ ప్లేస్మెంట్ ఎలా ఇస్తున్నా అంత కాన్ఫిడెంట్ గా మీ ముందు మీ ఎలా చెప్తున్నా అంటే, నాకు డైరెక్ట్ టైప్స్. ఓకే, ఇక్కడ మేము ఉంటాము డైరెక్ట్, సెకండ్ వచ్చేసి మాకు హెచ్ఆర్ తో డైరెక్ట్ వర్క్ చేస్తూ ఉంటాం. దానివల్ల మేము ఈజీగా ప్లేస్మెంట్ ఇవ్వడానికి వర్ణి ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ది బెస్ట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ అని నేను ప్రౌడ్గా చెప్పగలను. ఓకే, అంటే మీ విషయంలో నేను చూసుకుంటే కొంతమంది స్టూడెంట్స్ ని పంపిస్తారు కదా, అక్కడ ఏమన్నా వాళ్ళకి ఇబ్బంది అయితే, లేకుంటే అక్కడ మీరు చెప్పిన రూల్స్ లో వాళ్ళు సఫర్ అవుతుంటే, అంటే ఒక జాబ్ మీద పంపించుంటారు, అక్కడికి వెళ్ళాక జాబ్ మారిపోయి ఉండొచ్చు, డిజిగ్నేషన్ మారిపోయి ఉండొచ్చు, వర్క్ అవర్స్ మారిపోయి ఉండొచ్చు, లేకుంటే ఇతని బిహేవియర్లో కూడా ఏదైనా తప్పు ఉండొచ్చు, అలాంటి వాటికి ఎవరు ఆన్సర్?
ఈ కాలేజీ విల్ బి రెస్పాన్సిబుల్ ఎందుకంటే మేము పంపించిన క్యాండిడేట్స్ అది మా రెస్పాన్సిబిలిటీ ఉంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఈ లోక క్రైటీరియా వెళ్తారు అంటే ఎఫ్ఎన్బి మనకి డిపార్ట్మెంట్స్ ఉంటాయి హోటల్ మేనేజ్మెంట్ 4 డిపార్ట్మెంట్స్ ఉంటాయి ఎఫ్ఎన్బి సర్వీసా కిచెన్ డిపార్ట్మెంటా ఫ్రంట్ ఆఫీసా హౌస్ కీపింగ్ 4 డిపార్ట్మెంట్స్ ఉంటాయి ఏదైనా ఒక డిపార్ట్మెంట్ ఇన్ కేస్ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటాయి ఆల్రెడీ మాకు పే చేసినాం అకామిడేషన్ ప్రాబ్లం కానీ లేకపోతే మోస్ట్లీ వచ్చేసి అకామిడేషన్ వర్క్ అవర్స్ కానీ చిన్న చిన్న ఏదైనా ప్రాబ్లం ఉంటే మేము మెయిల్ ద్వారా కానీ లేకపోతే మేము కమ్యూనికేషన్ చేసి మేము ప్రాపర్ చిన్న ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయో అవన్నీ కూడా రెక్టిఫికేషన్ చేస్తాం 100% చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటాయి ఆ 100% అవి సాల్వ్ చేస్తాం ప్రీవియస్ మాకు చిన్న చిన్నవి వచ్చినాయి కూడా మేము త్రూ ఇక్కడ నుంచి మేము హ్యాండిల్ చేస్తాం ఓకే అదంతా మీ రెస్పాన్స్ అది మా రెస్పాన్స్ బికాజ్ ఏంటంటే క్యాండిడేట్ వస్తుంది చిన్న చిన్న ప్రాబ్లమ్స్ క్యాండిడేట్ బిహేవియర్ తప్పుగా ఉంటే క్యాండిడేట్ బిహేవియర్ గా తప్పుగా ఉంటే మనం ఏం చేసేది లేదు ఇన్ కేసు క్యాండిడేట్ అక్కడికి వెళ్ళిన తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ డ్రింక్ చేసినా గానీ డ్రగ్స్ అలాంటి సంథింగ్ ఏదైనా తీసుకున్నా గానీ హోటల్ టర్మినేట్ చేస్తుంది హోటల్ టర్మినేట్ చేసినప్పుడు మేము ఏం చేయలేము అది ఇన్ఫర్మేషన్ మీ పేరెంట్స్ కి ఇస్తాము దానికి ఇండియా వచ్చేస్తాడు కాకపోతే వెళ్లే ముందే మేము కౌన్సిలింగ్ ఉంటుంది ఎవరైతే ఫారెన్ వెళ్తారో ఆ ఫారెన్ వెళ్ళి ఎవరైతే క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళ పేరెంట్స్ ని పిలిపిస్తాం పేరెంట్స్ తో మాట్లాడదాం అలానే స్టూడెంట్స్ తో కూడా ప్రాపర్ గా కమ్యూనికేట్ చేస్తాం ఆ కంట్రీల తో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటి ఆ కంట్రీస్ ఎలా ఉండాలి ఏంటి ఇన్ఫర్మేషన్ ఎవ్రీథింగ్ మేము ప్రాపర్ ఇన్ఫర్మేషన్ ఇస్తాం క్యాండిడేట్ ఓకే అంటే పేరెంట్స్ ఓకే అంటే మీ క్యాండిడేట్ తో డైరెక్ట్ ఎప్పుడు మాట్లాడదు ఇంక్లూడింగ్ ఎప్పుడు వచ్చినా కానీ కౌన్సిలింగ్ పేరెంట్స్ ని పిలిపిస్తాం ఎందుకంటే ఇంటర్నేషనల్ కదా రేపటి రోజు ఏదైనా ఇష్యూస్ కావచ్చు ఎందుకంటే మై క్యాంపస్ ప్లేస్మెంట్ అందుకని ప్రాపర్ కౌన్సిలింగ్ ఇచ్చిన తర్వాత మేము పంపిస్తాం ఇన్ కేసు అక్కడ వెళ్ళిన తర్వాత క్యాండిడేట్ ఏదైనా ఇష్యూ చేసినప్పుడు కంపెనీ అనేది టర్మినేట్ చేస్తుంది టర్మినేట్ చేసినప్పుడు మేము ఏం చేయలేదు సార్ కమ్ బ్యాక్ టు ఇండియా ఓకే అంటే బేసిక్ ఇట్లా వెళ్తుంటారు కదండి మీరు అన్నారు 10th పాస్ అయ్యాక కూడా ఇలాంటి ఛాన్సెస్ ఉంటాయని ఇప్పుడు 10th చదువుకున్న వాళ్ళకి ఎటువంటి ఛాన్స్ ఉంటుంది ఎంత పే చేయాలి ఇట్లా వెళ్ళాలంటే యాక్చువల్లీ చాలా మంది ఏంటంటే 10th పాస్ అయ్యి చాలా మంది ఏంటంటే మాకు జాబ్స్ లేవు అంటారు నా దగ్గర వచ్చేసి 10th పాస్ అయిన వాళ్ళు ఎవరైనా నాకు దగ్గర వచ్చే హోటల్ మేనేజ్మెంట్ చేయొచ్చు ఇంటర్మీడియట్ ఫెయిలర్ పాస్ డిగ్రీ ఫెయిలర్ పాస్ బీటెక్ ఫెయిలర్ పాస్ ఎవరైనా మా దగ్గరకు వచ్చి హోటల్ మేనేజ్మెంట్ డిప్లొమా హోటల్ మేనేజ్మెంట్ అలానే వచ్చేసి మాకు 1 ఇయర్ కోర్స్ ఉంది 2 ఇయర్స్ కోర్స్ ఉంది అలా కాకుండా ఇంకా షార్ట్ టర్మ్లో వచ్చి 6 మంత్స్ స్పెషలైజేషన్ ఉంది ఫుడ్ అండ్ బెవరేజ్ సర్వీస్ ఉంది హౌస్ కీపింగ్ ఉంది మా దగ్గర ఎవరైనా పాస్ అయిన స్టూడెంట్స్ 10th పాస్ అయిన స్టూడెంట్ ఎవరైనా కానీ మా వర్ణి ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్లో ఎవరైనా అడ్మిషన్ తీసుకొని మీరు లోకల్గా అంటే లోకల్ జాయిన్ కావచ్చు ప్లేస్మెంట్ అలా కాకుండా ఇంటర్నేషనల్ అంటే ఇంటర్నేషనల్ ప్లేస్మెంట్ 100% క్యాంపస్ నుంచే 100% ప్లేస్మెంట్స్ ఇస్తాము మీకు ఇన్ కేస్ మా మీద నమ్మకం కలగకపోతే మేము పంపించే ప్రతి ఎవ్రీ 2 మంత్స్ కూడా మాకు బ్యాచ్ వెళ్తుంది మా స్టూడెంట్స్తో మాట్లాడండి నెంబర్లు తీసుకోండి అలా కాకుండా వాళ్ళ సీనియర్స్ ఉంటారు వాళ్ళ సీనియర్స్తో నెంబర్ తీసుకొని వాళ్ళతో కూడా మీరు ప్రాపర్ కమ్యూనికేట్ చేసుకోండి కమ్యూనికేట్ చేసుకున్న తర్వాత ప్రాపర్ ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత అప్పుడు మాత్రమే మా కాలేజీలో జాయిన్ కండి మేము ఏదో ఇప్పుడు అడ్వర్టైజ్మెంట్ ఇస్తున్నామని మా కాలేజ్ చూస్ చేసుకోవకండి రండి మా కాలేజీకి కౌన్సిలింగ్ ప్రాపర్గా కౌన్సిలింగ్ తీసుకోండి తర్వాత మా నెంబర్ స్టూడెంట్స్ నెంబర్లు పాస్ చేస్తాం స్టూడెంట్స్తో మాట్లాడండి వాళ్ళు ఫారెన్ వెళ్తారు ప్రాపర్ ఇన్ఫర్మేషన్ తీసుకుంటాం దెన్ ఓన్లీ యూ కెన్ చూస్ ది హోటల్ మేనేజ్మెంట్ కాలేజ్ ఓకే అండ్ ఇప్పుడు మీరు అన్నారు యుఎస్ అంటే జీవన్ అని మరి ఇప్పుడు మాల్దీవ్స్కి వెళ్తే ఏ వీసా ఉంటుంది సింగపూర్ వెళ్తే ఏ వీసా ఫ్రాన్స్ కానీ మాల్టా కానీ వీటన్నిటికీ వీసాస్ ఉంటాయి కదా సో ఎన్ని ఇయర్స్ ఉంటుంది ఈ వీసా యాక్చువల్లీ వీసా వచ్చేసి ఒక్కొక్క కంట్రీకి ఒక్కొక్కటి ఉంటుంది సార్ కొన్ని కంట్రీస్ వచ్చేసి వీసా 1 ఇయర్ ప్రొవైడ్ చేస్తారు కొన్ని కంట్రీస్కి వచ్చేసి వీసా 2 ఇయర్స్ ప్రొవైడ్ చేస్తారు ఆఫ్టర్ 2 ఇయర్స్ తర్వాత కంపెనీ అనేది రెన్యువల్ చేస్తుంది అది డిపెండింగ్ ఆన్ కంట్రీస్ ఉంటుంది మేము వచ్చేసి 2 టైప్స్లో ప్లేస్మెంట్ పంపిస్తూ ఉంటాం ఒకటి వచ్చేసి క్యాంపస్ నుంచి కోర్సు మిడిల్లో ఇంటర్న్షిప్ పంపిస్తాం సెకండ్ వన్ వచ్చేసి ఎవరైతే ఇంటర్న్షిప్ అనేది ఇండియాలో కంప్లీట్ అయిన వాళ్ళు ఉంటారో కోర్సు ఇంటర్న్షిప్ అయిపోయిన వాళ్ళు సర్టిఫికేషన్ వచ్చిన వాళ్ళు వచ్చేసి మన వర్క్ పర్మిట్ పంపిస్తాం ఈఎస్ వచ్చేసి J1 వీసా కనుక పంపిస్తూ ఉంటాం వర్క్ పర్మిట్ అక్కడ వెళ్ళి డైరెక్ట్ వర్క్ చేసుకుంటారు 1 to 1.5 lakh టు మనకు శాలరీ ఉంటుంది అది డిపెండింగ్ ఆన్ ప్రాపర్టీని బట్టి ఉంటుంది పర్టికులర్గా శాలరీ అనేది చెప్పలేను కంట్రీని బట్టి ఉంటుంది అలానే యాజ్ వెల్ యాజ్ మనకు ప్రాపర్టీని బట్టి శాలరీ ఉంటుంది 1 to 1.5 lakh ఉంటుంది 1.5 lakh టు 2 lakhs వరకు యాజ్ ఎ ఫ్రెషర్గా 2 lakhs వరకు శాలరీ అనేది ఫర్మల్కి 2 lakhs సో ఇప్పుడు మీరు అన్నారు 2 lakhs ప్యాకేజ్ 3 lakhs ప్యాకేజ్ ఇవన్నీ కంటిన్యూ చేస్తారు ఓకే ఫైన్ ఎక్కడ కూడా ఇబ్బంది ఉండదు ఆహా ప్రాబ్లం ఏమి ఉండదు సార్ నో ప్రాబ్లం ఎందుకంటే ఏంటంటే ఎవ్రీ 1 ఇయర్కి ఏంటంటే వీళ్ళకి ఎక్స్పీరియన్స్ వస్తుంది ఎక్స్పీరియన్స్ వచ్చినప్పుడు ఏంటంటే మనకు ఆటోమేటిక్గా డెసిగ్నేషన్ పెరుగుతుంది డెసిగ్నేషన్ పెరిగినప్పుడు శాలరీ పెరుగుతుంది మీరు అన్నారు ఈ మాట కొంతమంది హోటల్ మేనేజ్మెంట్ చేసిన వాళ్ళు ఉంటారు వాళ్ళు ఏమనుకుంటారు 1 ఇయర్ అయిపోయాక మళ్ళీ ఫ్రెష్ బ్యాచ్ వస్తుంది కదా మనల్ని ఎందుకు కంటిన్యూ చేస్తారనే ఆలోచన ఉంటుంది కదా లేదు సార్ 100% అది రాంగ్ ఇన్ఫర్మేషన్ ఓకే 100% ఎవరైతే జెన్యున్గా వర్క్ చేస్తారో ఓకే ఎవరైతే హార్డ్ వర్కర్స్ ఉంటారు
ఉంటారు 100% కంపెనీ అనేది వాళ్ళని పోగొట్టుకోదు 100% వాళ్ళకి ఇంకా డిజిగ్నేషన్ అనేది 100% ఇస్తది ఫర్ ఎగ్జాంపుల్ ఎఫ్ఎన్బి సర్వీస్ తీసుకోండి జూనియర్ స్టీవర్డ్ గా చేశారనుకోండి సీనియర్ స్టీవర్డ్ 100% ఇస్తది సీనియర్ స్టీవర్డ్ ఉన్నందుగా జూనియర్ కెప్టెన్ ఇస్తది జూనియర్ కెప్టెన్ ఉన్నందుగా సీనియర్ కెప్టెన్ ఇస్తది సీనియర్ కెప్టెన్ అవుట్లెట్ అసిస్టెంట్ మేనేజర్ అంటే తర్వాత అవుట్లెట్ మేనేజర్ తర్వాత ఎఫ్ఎన్బి అసిస్టెంట్ మేనేజర్ తర్వాత ఎఫ్ఎన్బి 100% డిజిగ్నేషన్ పెరుగుతుంది డిజిగ్నేషన్ పెరిగినప్పుడు ఆటోమేటిక్ గా శాలరీ అనేది పెరుగుతుంది గ్రోత్ ఉన్నది కాబట్టి హోటల్ మేనేజ్మెంట్ ఆల్రెడీ సక్సెస్ఫుల్ గా ఈ రోజు రన్ అవుతున్నాయి కాలేజెస్ అండ్ మీరు అన్నారు కదా ఇప్పుడు కంటిన్యూ అవుతారు మాక్సిమం అని సో అట్లా మీ దగ్గర నుంచి స్టూడెంట్స్ ఎంతమంది వెళ్ళారు ఎంత సక్సెస్ రేట్ లో కంటిన్యూ అవుతున్నారు మా దగ్గర వచ్చేసి మోస్ట్లీ మేము ప్రీవియస్ మా ట్రాక్ రికార్డ్ చేసుకుంటే మాది మోస్ట్లీ వచ్చేసి లోకల్ కంటే ఇంటర్నేషనల్ ప్లేస్మెంట్ టీంలో వీఆర్ ఎక్స్పర్ట్ అని నేను ప్రౌడ్ గా చెప్పగలను మాది వచ్చేసి మా సక్సెస్ రిజల్ట్ వచ్చేసి 90% సక్సెస్ రిజల్ట్ ఉంటుంది సార్ 90% 100% ఉంటుంది సార్ ఎందుకు అంటే ఏంటంటే మై క్యాంపస్ ప్లేస్మెంట్స్ క్యాంపస్ ప్లేస్మెంట్స్ ఏంటంటే ఎటువంటి ఇబ్బంది ఉండదు క్యాండిడేట్ మేము ఎవ్రీథింగ్ మేము ఫాలోఅప్ చేస్తుంటాం వాళ్ళు వెళ్ళిన తర్వాత విత్ ఇన్ 6 మంత్స్ కూడా క్యాండిడేట్తో మేము టచ్లో ఉంటాం కాబట్టి అలా కాకుండా హెచ్ఆర్తో కూడా మేము టచ్లో ఉంటాం కాబట్టి క్యాండిడేట్ నుంచి ఎటువంటి రిమార్క్ ఉండదు హోటల్ నుంచి హోటల్ మేనేజ్మెంట్ ఎవరైతే ఉన్నారో ఆ మేనేజ్మెంట్ సైడ్ నుంచి కూడా ఎటువంటి రిమార్క్స్ ఉండదు ఓకే అండ్ ఇప్పుడు క్యాంపస్ నుంచి అక్కడికి లైక్ మీరు ఇంటర్న్షిప్ కి పంపిస్తారు కదా ఎస్ సార్ ఇంటర్న్షిప్ కి ఇంటర్వ్యూస్ ఇవన్నీ ఎలా ఉంటాయి ఇంటర్న్షిప్ కి వచ్చేసి కొన్ని కంట్రీస్ లో ఇంటర్న్షిప్స్ ఉంటాయి కదా మోస్ట్లీ వచ్చే ఇప్పుడు ఫ్రాన్స్ ఉంది మా స్టూడెంట్స్ కి ఎప్పుడు కూడా ఫ్రాన్స్ లో మా స్టూడెంట్స్ కి ఎప్పుడు కూడా ఇంటర్న్షిప్ లో ఇంటర్వ్యూ అనేది ఉండదు కొన్ని కంట్రీస్ కో ఉంటే అది బేసిక్ ఇంటర్వ్యూ ఉంటుంది ఆ ఇంటర్వ్యూ అనేది ఎలా పే చేయాలి దానికి మొత్తం కూడా థియరిటికల్ క్లాసెస్ ఉంటాయి ఫస్ట్ ఎవరైనా కానీ నా దగ్గర జాయిన్ నా దగ్గర మనీ కడితే ఇంటర్నేషనల్ పంపించను ఫస్ట్ క్యాండిడేట్ విల్ బి అటెండ్ ఇన్ ద థియరిటికల్ క్లాసెస్ థియరిటికల్ క్లాసెస్ అటెండ్ కావాలి యాజ్ వెల్ యాజ్ మాకు ప్రాక్టికల్ రిలేటెడ్ ఉంటే కదా ప్రాక్టికల్ క్లాసెస్ కూడా అటెండ్ కావాలి ఆ తర్వాత మాత్రమే మేము క్యాండిడేట్ని ఇంటర్న్షిప్ అనేది పంపిస్తాం ఓకే అండ్ ఈ హోటల్ మేనేజ్మెంట్ ఫీల్డ్ వాడుకొని కన్సల్టెన్సీస్ స్టూడెంట్స్ ని పంపించుకొని బాగా సంపాదిస్తున్నారు అంటారు సో వీళ్ళు ఎలా మోసం చేస్తున్నారు స్టూడెంట్స్ ని యాక్చువల్లీ కన్సల్టెన్సీ అనేది అది డిఫరెంట్ సార్ అది వాళ్ళది అనేది వాళ్ళ బిజినెస్ అనేది డిఫరెంట్ థాట్ డిఫరెంట్ అది ఎర్నింగ్ దాని గురించి ఒకళ్ళ గురించి మనం మైనస్ గా మాట్లాడాలి వీళ్ళ ఆలోచన అంటే ఈ కన్సల్టెన్సీ నమ్ముకునే వాళ్ళకన్నా డైరెక్ట్ మీ దగ్గరకు వస్తే బెనిఫిట్ అంటున్నారు కదా ఎస్ సార్ సో అక్కడ ఉన్న ఫ్లాస్ ఏంటి యాక్చువల్లీ ఏంటంటే కన్సల్టెన్సీకి ఏంటంటే ఒక కాలేజీలో అయిపోయి డైరెక్ట్ వాళ్ళకి ఏంటంటే వేరే ఒక కొన్ని కాలేజెస్ ఉన్నాయి డైరెక్ట్ వాళ్ళు ఏంటంటే ఇండియాలో మాత్రమే ప్లేస్మెంట్ ఇస్తారు సమ్ కాలేజెస్ ఇండియా ప్లస్ ఇంటర్నేషనల్ ప్లేస్మెంట్స్ ఇస్తారు మా కాలేజ్ వచ్చేసి ఇంటర్నేషనల్ ప్లేస్ మాది ఓన్ టైప్స్ సార్ కన్సల్టెన్సీ అనేది డిఫరెంట్ సార్ ఆ కాలేజెస్ ఉన్నాయి కదా మీరు ఫారెన్ లో చెప్తున్న కాలేజెస్ కానీ లేకుంటే హోటల్స్ కానీ వాళ్ళతో మీరు ఎలా టైప్ అంటే ఎట్లా అప్రోచ్ అయ్యారు మా మేము డైరెక్ట్ ఒక్కొక్కసారి మేము క్లయింట్స్ ని పిలిపిస్తాం సార్ ఫారెన్ నుంచి కూడా మాకు లాస్ట్ ఒక 2 మంత్స్కి వచ్చేసి మాకు యుఎస్ నుంచి క్లయింట్స్ వచ్చారు హైదరాబాద్ లో ఇంటర్వ్యూ జరిగినాయి అట్లా మేము వచ్చేసి ఒక్కొక్కసారి ఇండియానే క్లయింట్స్ పిలిచి మా కాలేజీలోనే మేము ఇంటర్వ్యూ చేపిస్తుంటాం మేము ఒకటి మేము కమ్యూనికేట్ మెయిల్ త్రూ కానీ ఫోన్ లో కానీ కమ్యూనికేట్ చేసి ప్రాపర్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది మాకు ఆల్రెడీ మాకు ఒక టీమ్ ఉంటుంది ఆ టీమ్ రెస్పాన్సిబిలిటీ ప్లేస్మెంట్స్ మొత్తం కూడా రెస్పాన్సిబిలిటీ చూసుకుంటారు నేను వచ్చేసి ఎవరైతే ఫారెన్ వెళ్తుంటారో ఆ ఫారెన్ వెళ్ళే వాళ్ళకి నేను లాస్ట్ 3 ఇయర్స్ నుంచి మనకు హోటల్ మేనేజ్మెంట్ పీపుల్ ఎవరైతే ఫారెన్ వెళ్ళాలని ఇంట్రెస్ట్ ఉంటుందో ప్యాషన్ ఉంటుందో వాళ్ళకి స్పెషల్ గా నేను ట్రైనింగ్ ఇస్తాను అలా కాకుండా మా ప్లేస్మెంట్ ఇన్ఛార్జెస్ ఉంటారు వాళ్ళు మొత్తం కూడా దానికి అంతా స్టూడెంట్ ని ఫాలోఅప్ చేస్తూ ఉంటారు ఓకే అండ్ దీంట్లో ఇప్పుడు కాలేజ్ కి వెళ్ళి అక్కడ చదువుకోవాలనుకుంటారు కదా కొంతమంది సో వాళ్ళకి ఫీజెస్ ఎలా ఉంటాయి కాలేజ్కి వెళ్ళి చదువుకోవాలి అంటే మీరు కొన్ని కాలేజ్ కి రిఫర్ చేసి పంపిస్తారా సో అంటే మీరు ఇప్పుడు కొన్ని హోటల్స్ పంపిస్తా అన్నారు కదా ఎస్ సార్ ఆ హోటల్ స్టాండర్డ్స్ ఏంటి ఆ హోటల్స్ పేర్లు చెప్తారా యాక్చువల్లీ మేము వచ్చేసి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హోటల్స్ పంపిస్తాము డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టార్ కేటగిరీ హోటల్స్ పంపిస్తాము స్టార్ కేటగిరీ మినిమం 3 స్టార్ స్టాండర్డ్ పంపిస్తాం 3 స్టార్ కానీ 4 స్టార్ కానీ 5 స్టార్ కానీ అలాంటి హోటల్స్ మాత్రమే ప్రిఫర్ చేస్తాము సమ్ రిసార్ట్ హోటల్స్ అయితే క్యాండిడేట్ కి ఫుడ్ అండ్ అకామిడేషన్ ఉంటుంది మోస్ట్లీ మేము రిసార్ట్ హోటల్స్ ప్రిఫర్ చేస్తాం ఎందుకంటే రిసార్ట్ హోటల్స్ లో ఏంటంటే ఫుడ్ అండ్ అకామిడేషన్ ఉంటుంది కొన్ని హోటల్లో అకామిడేషన్ ఉండదు కొన్ని హోటల్లో అకామిడేషన్ ఉంటుంది మేము మోస్ట్లీ వచ్చేసి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టాండర్డ్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్ హోటల్స్ లోనే మేము పే చేస్తూ ఉంటాం ఫర్ ఎగ్జాంపుల్ నా హోటల్స్ కానీ అకార్ గ్రూప్ కానీ రాడిషన్ కానీ అలా కాకుండా తాజ్ గ్రూప్స్ కానీ ఇంటర్నేషనల్ బ్రాండెడ్ వెస్టిన్ కానీ అలాంటి హోటల్స్ లోనే మేము ప్లేస్మెంట్ అనేది ఇస్తాము అది లోకల్ అయినా అదే ఆ స్టాండర్డ్స్ ఏ ఉంటుంది ఏం యాజ్ వెల్ ఇంటర్నేషనల్ ప్లేస్మెంట్ లో అయినా మేము అదే స్టాండర్డ్ మేము మెయింటైన్ చేస్తాం ఓకే అండ్ ఈ ఎక్స్పీరియన్స్ ఇవన్నీ మీరు బాగా నేర్పిస్తారా అంటే లైక్ అక్కడికి వెళ్ళి ఏం చేయాలి ఎలా ఉండాలి
వర్క్ ఏంటి ఇదంతా? yes sir yes sir అక్కడికి వెళ్ళాక మళ్ళీ ట్రైనింగ్ పీరియడ్ ఇస్తారా? లే సార్ 100% క్యాండిడేట్ మా దగ్గర ఎప్పుడైతే జాయిన్ అవుతాడో అప్పు నుంచే మేము కౌన్సిలింగ్ లో అడతాం. క్యాండిడేట్ ఎందుకు వచ్చింది, ఎందుకు హోటల్ మేనేజ్మెంట్ చూస్ చేసుకుండు, లోకల్ ప్లేస్మెంటా ఇంటర్నేషనల్ ప్లేస్మెంటా, ఇంటర్నేషనల్ ఎవరైతే వెళ్తారో వాళ్ళకి సపరేట్ క్లాసెస్ ఉంటాయి, అక్కడ వెళ్ళి ఏం వర్క్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనకు డిపార్ట్మెంట్స్ ఉంటాయి, హౌస్ కీపింగ్ కానీ ఫ్రంట్ ఆఫీస్ కానీ కిచెన్ కానీ ఎఫ్ఎన్బి సర్వీస్, నాలుగు డిపార్ట్మెంట్లు ఉంటాయి. నాలుగు డిపార్ట్మెంట్లో క్యాండిడేట్లు ఏ డిపార్ట్మెంట్ చూస్ చేసుకుంటా, ఆ డిపార్ట్మెంట్లో వర్క్ ఎలా ఉంటుంది ఎవ్రీథింగ్ మేము కౌన్సిలింగ్ లో మేము ఎక్స్ప్లెనేషన్ చేస్తాం. బిఫోర్ అంటే ఇంటర్నేషనల్ ఫారెన్ కంట్రీస్ వెళ్ళక ముందే మేము ప్రాపర్ ఇన్ఫర్మేషన్ ఇస్తాం. అలా కాకుండా ప్రాక్టికల్ గా క్లాసెస్ లో మనకి థియరిటికల్ గా క్లాసెస్ నేర్చుకుంటారు, అలానే ప్రాక్టికల్ గా వర్క్ నేర్పిస్తాము. దానివల్ల క్యాండిడేట్ కి వర్క్ ఏం చేయాలనేది ప్రాపర్ గా బిఫోర్ తెలిసిపోతుంది, దానివల్ల ఎటువంటి ప్రాబ్లం ఉండదు. అండ్ ఈ హోటల్ మేనేజ్మెంట్ ఫీల్డ్ లో చాలా మంది ఏంటంటే ఇండియా కన్నా ఫారెన్ బెస్ట్ అనే ఫీలింగ్ తెచ్చుకున్నారు. yes sir ఎందుకు ఇండియాలో చూస్ చేసుకోరు? బికాస్ ఆఫ్ ఇండియాలో ఎందుకు చూస్ చేసుకోరు అంటే బికాస్ ఆఫ్ క్యాండిడేట్స్ ఏంటంటే ఎర్నింగ్ పర్పస్, చాలా మందికి ఏంటంటే డబ్బు సంపాదించాలని ఎవరికైనా ఆశ ఉంటుంది కదా సార్, దానివల్ల ఎక్కువగా వెళ్తుంటారు. అలా కాకుండా కొంతమంది ఏంటంటే ఫ్యాషన్ ఉంటుంది, నేను వెళ్ళి అబ్రాడ్ వెళ్ళి సెటిల్ కావాలని ఫ్యాషన్ ఉంటుంది, అలాంటి వాళ్ళు వచ్చి ఇంటర్నేషనల్ వెళ్ళడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపెడుతూ ఉంటారు. ఆ టూ రీజన్సే మెయిన్, నేను పీవీఎస్ చూసిన దాంట్లో టూ రీజన్స్ వల్ల ఇంటర్నేషనల్ వెళ్ళి సెటిల్ అవుతూ ఉంటారు. అండ్ ఇక్కడ చాలా మంది ఒకప్పుడు గల్ఫ్ వెళ్ళే వాళ్ళు, దుబాయ్ గానీ సౌదీ గానీ, ఇప్పుడు ఎందుకు తగ్గిపోయారు? యాక్చువల్లీ గల్ఫ్ అనేది ఏంటంటే ఒకప్పుడు ఏంటంటే ఎక్కువ వెళ్ళిపోయారు, ఇప్పుడు వచ్చే శాలరీ పరంగా వేరే కంట్రీస్ ఏదో యూరప్ కంట్రీస్ ఉన్నాయి ఏదో శాలరీ పరంగా కొంచెం ఎక్కువగా వస్తున్నాయి కాబట్టి క్యాండిడేట్స్ ఇటు ఇంట్రెస్ట్ చూపెడుతున్నారు. ఇప్పుడు గల్ఫ్ కైనా సర్వీస్ ఛార్జ్ పే చేయాలి, అదే మనకి ఏంటంటే యూరోపియన్ కంట్రీస్ కైనా సర్వీస్ ఛార్జ్ పేయాలి, కాకపోతే యూరోపియన్ కంట్రీస్ కైనా కొంచెం లిటిల్ బిట్ ఆఫ్ సర్వీస్ ఛార్జ్ అనేది ఎక్కువగా పే చేయడం వల్ల కాకపోతే శాలరీ అనేది ఎక్కువగా వస్తుంది. ఇప్పుడు గల్ఫ్ కంట్రీస్ కంటే మన యూరోపియన్ కంట్రీస్ లో శాలరీ అనేది ఎక్కువగా వస్తుంది, అందుకని క్యాండిడేట్స్ అనేది ఎక్కువగా ఇటు ఇంట్రెస్ట్ చూపెడుతున్నారు, అది రీజన్, మెయిన్ రీజన్. ఓకే, సో బేసిక్గా మీ కాలేజ్లో వర్ణి ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ మీ కాలేజ్లో ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు? ప్రజెంట్ వచ్చేసి మాకు 40 people ఉన్నారు సార్, 40 people ఉన్నారు బ్యాచ్, అందులో వచ్చేసి 35 people ఇంటర్నేషనల్కి జాయిన్ అయ్యారు, రిమైనింగ్ 5 people వచ్చేసి లోకల్ ప్లేస్మెంట్ బికాస్ ఆఫ్ వాళ్ళ ఫైనాన్షియల్ సమ్ ప్రాబ్లమ్స్ వల్ల. అలా కాకుండా కొంతమంది వచ్చేసి మనకి 5 people అలా ఉన్నారు, అలా ఎవరైతే ఉన్నారు కొంతమంది 1 or 2 years ఇక్కడ వర్క్ చేసుకుంటారు, సమ్ ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత వాళ్ళు ఇంటర్నేషనల్ అప్పుడు ప్లాన్ చేసుకుంటారు. యాక్చువల్లీ 40 people 35 people మా దగ్గర ఇంటర్నేషనల్ జాయిన్ అయ్యారు, 5 people మాత్రమే లోకల్ ప్లేస్మెంట్ ఇంట్రెస్ట్ ఉన్నారు రైట్ నౌ. నైస్ నైస్. సో 10th ఫెయిల్ అయ్యి వచ్చినా 10th పాస్ అయ్యి వచ్చినా 10th పాస్ అయ్యే రావాలి. సో బేసిక్ గా 10th అనేది ఇంపార్టెంట్, 10th అనేది మ్యాండేటరీ సార్, 10th లేకుండా అడ్మిషన్ అనేది తీసుకోం. ఏజ్ వచ్చేసి మాకు మినిమం జాబ్ చేయాలంటే 18 years ఉండాలి కంప్లీట్ గా, 18 years మనకు అప్ టు మనకి 28 years వరకు మేము తీసుకుంటాం క్యాండిడేట్స్ ని. ఓవరాల్ గా చూసారు కదండి, 10th పాస్ అయ్యాక మీరు ఏమైనా జాబ్ చేయాలనుకున్నా బీటెక్ కానీ ఇంటర్ కానీ డిగ్రీ కానీ ఎక్కడైనా మీరు డిస్కంటిన్యూ అయ్యి లైఫ్లో ఏదైనా ఫారెన్కి వెళ్ళి వర్క్ చేయాలనుకుంటే ఈజీగా మీరు ఈయన అప్రోచ్ అవ్వచ్చు, వీరం శెట్టి సత్యనారాయణ గారు. సో ఈయన అప్రోచ్ అవ్వాల్సిన నెంబర్ కూడా ఇక్కడ వీడియోలో మీకు కనిపిస్తుంది కదా, సో అప్రోచ్ అయిపోయి మీ కెరియర్కి ఏది బెస్ట్ అని మీరు అనుకుంటున్నారో మీరు ఆప్షన్ చూస్ చేసుకోవచ్చు. మరి ఈయన చెప్పిన డీటెయిల్స్ విన్నాక మీకేమనిపించిందో మీ ఒపీనియన్ తప్పకుండా కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఆదాన్ ఫర్ మోర్ అప్డేట్స్.